కర్నూలు జిల్లా పత్తికొండ దేవనకొండ మండల కేంద్రంలో నీటి సమస్య పరిష్కరించాలని సిపిఐ మండల కార్యదర్శి నరసరావు ఆధ్వర్యంలో గురువారం ఎంపీడీఓ కార్యాలయాన్ని దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు 3 నెలల జీతాలు చెల్లించలేదని, కార్మికులు సమ్మె చేయడంతో మండల కేంద్రంలో నీటి సరఫరా జరగడం లేదన్నారు. 2 రోజులైన సంబంధ అధికారులు పట్టించుకోవడం లేదని తెలియజేశారు. కార్మికులకు జీతాలు చెల్లిస్తే నీటిని సరఫరా చేస్తామని ఇన్ఛార్జి ఎంపీడీఓ మహబూబ్ షా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం కార్మికులు నీటి సరఫరా చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఉనికి కాలువలు శుభ్రం చేయడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఉనికి కాలువలు శుభ్రం చేయడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, పాలన పాటించని అధికారులు, సమయ 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 పాలన పాటించని అధికారులు, తాగునీటి సమస్యను పరిష్కరించని ప్రభుత్వ పాలకులు, సమయ పాలన పాటించని అధికారుల వైఖరి, 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 అభివృద్ధి ప్రత్యేక అధికారుల పాలనలో అభివృద్ధి, తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, కాలువలు శుభ్రం చేయడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, వీధి ఏర్పాటు చేయడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రజా సమస్యలు పరిష్కరించడం అధికారం నచ్చవైఖరి, ప్రజా సమస్యలు పరిష్కరించడం అధికారం నచ్చవైఖరి, రాజు సమస్య పరిష్కరించడం తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఉరికి నిర్లక్ష్య వైఖరి, వీధి లైట్లు ఏర్పాటు చేయడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, సమయ పాలన పాటించని అధికారులు పడతా ఉన్నాయి. ఒకవైపు పంచాయతీ సిబ్బందికి జీతాలు లేవని కుయ్యో మర్రో అని మొత్తుకుంటా ఉంటే, అధికారులు మాత్రము పన్నుల రూపంలో, నీటి పన్ను రూపంలో, ఇంటి గుత్త రూపంలో, మేడ కడితే పన్ను రూపంలో, ఇంటికి కొత్తగా ఇండు నిర్మించుకోనికపోతే పన్ను రూపంలో, మనిషి చనిపోతే పన్ను, మనిషి పుడితే పన్ను, ఈ విధంగా అనేక రకాలుగా పన్నులు వేస్తున్నారే తప్ప, మరి అటువైపు సిబ్బందికి కానీ ప్రజలకు పాలన అందించడంలో కానీ మీరెందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈరోజు అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ మీరు ఈరోజు 4 రోజులుగా కావస్తా ఉంది తాగునీటి, చిన్నపిల్లలతో సహా వీధుల్లో మరి సుదూర ప్రాంతాలకు బండ్లు కట్టుకొని, ఎత్తుల బండ్ల మీద బిందెలు వేసుకొని, డ్రమ్ములు వేసుకొని, మరి పంట చేనుల దగ్గరికి పోయి బోర్ల దగ్గర నీళ్లు తెచ్చుకుంటా ఉన్నారు, కానీ అధికారులకు కనిపించడం లేదా అని ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. మరి వీధి లైట్లు, ఎల్ఈడి దీపాలు వస్తున్నాయి, అతి కొద్ది కాలంలోనే మన గ్రామంలో ఎల్ఈడి దీపాలు ఏర్పాటు చేస్తాం, మరి ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేశారు, రండి చూద్దాం. మీరు చెప్తున్నటువంటి అభివృద్ధి గ్రామాల్లో వార్డులలో ఎక్కడుందో రండి చూద్దాం అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. సమాధానం చెప్పే అధికారులు రావాలి. ఇప్పటికైనా ప్రజాని హామీ ఇచ్చేంత వరకు ఈ దీక్ష, ఈ ధర్నాను విరమించేదే లేదని, మరి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. నా పేరు నరసారావు, దేవనకొండ ఎంపీడీసీ సభ్యులు, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి.